श्री गुरुवे नमः श्री मात्रे नमः वेलकम टू वीएमके एस्ट्रो न्यूमरोलॉजी चैनल ఈ రోజు ఈ వీడియోలో వక్రగతిని వదిలినటువంటి శని గ్రహం నవంబర్ 4 2023 నుండి వివిధ రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు ఏమిటి అనేది చూద్దామండి. ముఖ్యంగా వృత్తి వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి. మరి సహజంగా కారకత్వం చూస్తే శని గ్రహం కర్మకు కారకుడు, జ్యేష్ఠ సోదరుడికి కారకుడు, న్యాయానికి కారకుడు, ఒక సిస్టమేటిక్గా పని చేసే విధంగా మనకు క్రియేషన్ చేసి ఇచ్చేవారు కూడా శని అవుతారు. అదేవిధంగా సేవాభావానికి కూడా కారకత్వం వహిస్తారు. వాయుతత్వ గ్రహము అదేవిధంగా పడమర దిక్కును ఇండికేట్ చేస్తారు. చిన్నపాటి పరిశ్రమలకు కూడా కారకత్వం వహించేది శని గ్రహమేనండి. ఇలాంటి శని ఇంతకాలం దాదాపుగా 4 నెలల పాటుగా వక్రీకరించి ఉన్నారు కదా. నవంబర్ 4 నుండి వక్రగతిని వదలబోతున్నారు. ఆయన ఎక్కడున్నారయ్యానంటే కుంభరాశిలో ఉన్నారు. మరి గొప్పతనం ఏంటంటే మకర రాశి అనేది శని గ్రహానికి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణ రాశి. మూల త్రికోణ రాశి అనేది స్వస్థానం కంటే బలమైనదండి. శని తుద రాశిలో ఉచ్చస్థితి పొందితే బలంగా ఉంటే తర్వాత ఇంకా అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో కనుక నెక్స్ట్ బలం ఉన్నది కుంభరాశిలో, ఆ తర్వాత ఇంకాస్త బలం ఉన్నది మకరంలో, ఇంకొంచెం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో డిసెండింగ్ ఆర్డర్లో చూస్తే మిథునంలో కన్య, వృషభం ఇలా మిత్రక్షేత్రాల్లో బలంగా ఉంటారండి. మీ తక్కిన రాశులలో బలహీనంగానే ఉంటారు. సో సహజ బచక్రంలో మేషం నుండి మొదలెడితే కుంభం అనేది 11వ స్థానం అవుతుంది. 11వ స్థానం అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు నెరవేరటం ఇవన్నీ ఉంటాయండి. శనిచరుడు కనుక జాతకంలో కానీ గోచారంలో కానీ తన స్వభావాన్ని ఏ విధంగా చూపిస్తాడు అని అంటే ముఖ్యంగా ఏంటంటే బలమైన శని కనుక ఉంటే, ఇందాక చెప్పుకున్న క్షేత్రాలు కనుక ఉంటే శని బలవంతుడే. దుష్టగ్రహాల ప్రభావంలో లేకుంటే బలమైన శని ఏంటంటే మంచి సంతృప్తిని, సాటిస్ఫాక్షన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి మానసిక దృఢత్వాన్ని కలిగిస్తాడండి. సుఖవంతమైన సంతోషకరమైన జీవితాన్ని కూడా ఇస్తాడని చెప్పవచ్చు. కష్టించి పనిచేసే గుణాన్ని ఇస్తాడు. అదేవిధంగా తద్వారా మంచి అవకాశాలను పొందే విధంగా చేస్తాడు. ప్రశాంతంగా హాయిగా సంపాదన కలిగి ఉంటారు. అదృష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందండి ఈ యొక్క బలమైన శని కనుక జాతకంలో ఉన్నా గోచారంలో కూడా బలమైన స్థానంలో ఉన్నా. ఒకవేళ శనిచరుడు కనుక దుష్టగ్రహాల ప్రభావంలో ఉన్నారే అనుకోండి, అంటే శని రాహుతో కానీ, శని కేతువుతో కానీ, శని కుజుడితో కానీ ఇలా ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నప్పుడు కష్టాలు, ఆటంకాలు, అబ్స్టకిల్స్ బాగా ఉంటాయండి. ఏది సులభంగా రాదు. మరి శని కనుక కుజుడితో కలిసిన, కుజుడితో కన్జంక్ట్ అయిన కోణంలో ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే అశాంతిగా ఉంటారు వారు. అలాంటి వ్యక్తులు జాతక చక్రం చూస్తే చెప్పొచ్చు అండి. హఠాత్ పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. దూకుడుతనం కలిగి ఉంటారు, చంచల స్వభావం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అఫ్కోర్స్ శని కుజ అంటే వృత్తిపరంగా టెక్నికల్గా రాణించగలిగినా కూడా స్వభావరీత్యా ఈ విధంగా ఉంటారండి. ఒకవేళ కనుక శని రాహుతో కానీ, శని కేతుతో కానీ కనుక ఉంటే ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా చర్మ సంబంధమైన సమస్యలు, నిద్ర సరిగా లేకపోవటం, చెడు కథలు రావటం, వృత్తిలో ఆటంకాలు ఉండటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు ఒకటే క్లాస్లో ఉండి ఉంటారు, ఒకటే స్థాయిలో ఉండి ఉండి బయటకు వచ్చిన తర్వాత వృత్తిలో సమానంగా స్కోర్ చేసినా కూడా వీరికి ఎక్కువగా వృత్తిలో హార్డ్షిప్ ఉంటుందండి. ఎందుకంటే శని కేతు ఉన్నా శని రాహు ఉన్నా కూడా ఎక్కువ కష్టం తక్కువ సుఖం అనేది ఉంటుంది మనకు సహజంగా చూస్తే. ఇదే ఇలాంటి శనిచరుడు కనుక సహజంగా శుభగ్రహాలతో అంటే శని గురుడితో కానీ, శని బుధుడితో కానీ, శని శుక్రుడితో కానీ కనుక ఉంటే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయండి. అంటే వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, లాభం సులభంగా సంపాదించడం, ట్రేడింగ్లో బాగా కలిసి వచ్చి అదృష్టం కలిసి వచ్చి మరింత ధనాన్ని సంపాదించడం, వృత్తిలో విజయం పొందడం, మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది కనపడుతూ ఉంటుంది మీరు చెక్ చేసుకుంటే కనుక. ఒకవేళ శనిచరుడు కనుక మేషరాశిలో ఉంటే మేషరాశిలో శని బలహీనుడండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా సంతోషం లేకపోవటం, నిరాశ, నిస్పృహత, వృత్తిలో ఎదులడం లేకపోవటం, తక్కువ ధనం సంపాదించడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మరి శని తులలో ఉన్నా, మకరంలో ఉన్నా, కుంభంలో ఉన్నా ముఖ్యంగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు, కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది, అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా సత్సంబంధాలు ఉండి హాయిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారండి. సో ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క శనిచరుడికి. మరి మీనరాశి వారికి వక్రగతిని వదిలినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల నవంబర్ 4 2023 నుండి జూన్ 30 2024 వరకు ఎలాంటి శుభాశుభలతలు కలగబోతున్నాయో చూద్దామండి. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవేటువంటి ఈ యొక్క శని గోచార ఫలితాలు
వర్తిస్తాయండి. మీనరాశి వారికి శనైశ్వరుడు లాభ వ్యయాధిపతి, 11 మరియు 12 స్థానాధిపతి అయ్యి 12వ స్థానంలో వ్యయస్థానంలో వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు 4 నెలల తర్వాత. సో శనికి ఏంటంటే 3 దృష్టిలు ఉంటాయండి. తన ఉన్న స్థానం నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి. 3వ దృష్టి చేత మీ యొక్క ద్వితీయ స్థానాన్ని, అదేవిధంగా ఈ యొక్క సప్తమ దృష్టి చేత 6వ స్థానాన్ని, అదేవిధంగా దశమ దృష్టి చేత మీ యొక్క 9వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. అంటే 12, 6, 2, 9 ఈ యొక్క స్థానాలు సంబంధించినటువంటి యొక్క విషయాలు జరుగుతాయండి. సో మరి 12వ స్థానంలో ఇంతకాలం వక్రీకరించి ఉన్నాడు. అసలు 12వ స్థానం అంటే ఏంటి? నిద్ర, బెడ్ కంఫర్ట్స్, సర్వీస్, హాస్పిటల్, అప్పులు, నష్టం, ఇవన్నీ కూడా అండి. సో ఈ విషయాలన్నింటిలో కూడా నుండి ఆ విషయాల నుంచి బయటపడతారు, క్లారిటీ వస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే, హాస్పిటలైజ్ అయ్యి ఉండి ఉంటే కొంత మీకు రికవరీ అవటం, ఏది ఏమైనా కూడా మీనరాశి వారికి 18 జనవరి 2023 నుండి, అంటే 7.5 అంటాం కదా, 7.5 ఇయర్స్ శని అనేది ఉందండి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 9 నెలలు పోయింది కాబట్టి ఇంకా 6.5 ఇయర్ మీన్ పైన ఉంది. సో ఉన్నా కూడా కొంచెం వక్రగతిని వదిలి ముందుకు వెళ్ళారు. అదేవిధంగా రాహు కూడా ద్వితీయ స్థానం నుంచి వెళ్ళి జన్మరాశిలోకి వచ్చారు కాబట్టి శని దృష్టి గురుడి మీద ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంతలో కొంత లిటిల్ బిట్ పాజిటివ్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పడం లేదండి. మోడరేట్ రిజల్ట్, మధ్యస్థంగా ఉంటాయి ఫలితాలని చెప్పవచ్చు. సో మరి శని ఆయన తృతీయ దృష్టి చేత మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు. గతంలో ఏదైనా కుటుంబంలో చికాకులు, గొడవలు, మాట పట్టింపులు ఉండి ఉంటే ఆ విషయాల నుండి మెల్లిమెల్లిగా బయటపడతారు, కొంత ప్రశాంతత అనేది కుటుంబంలో వస్తుంది అని చెప్పవచ్చండి. అదేవిధంగా ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, గొడవలు కానీ, కోర్టు కేసు కానీ ఉండి ఉంటే అవి ఇంతకాలం వాయిదా పడుతూ వస్తూ ఉంటే కనుక వాటి నుంచి క్లారిటీ, తొందరగా క్లోజ్ అవ్వటం, ఒక కొలిక్కి రావటం అనేది జరుగుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా బహుదూరంలో ఉండే మీ యొక్క బంధుమిత్రులను కలయిక కూడా జరుగుతుంది. ఎందుకు? ద్వితీయంలో గురుడు ఉన్నారు, 12వ స్థానం అంటే విదేశీ బహుదూరం, ఆయన కూడా మీ ద్వితీయాన్ని చూస్తున్నారు కుటుంబ స్థానాన్ని కాబట్టి దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క శని దుఃఖ దృష్టి సప్తమ దృష్టి చేత 6వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. మరి శని ఒక్కడే చూస్తున్నారంటే, ఆల్రెడీ మేషంలో గురుడు ఉన్నారండి, గురు శనులు ఇద్దరు కూడా 6వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. 6వ స్థానం అంటే శత్రు, రుణ, రోగ, బాధ. కాబట్టి ఏంటంటే సర్వీస్లో కొంత బెనిఫిట్ కలగటం, అంటే వృత్తిలో, సర్వీస్ అంటే వృత్తి, అదేవిధంగా డైలీ వేజెస్ చేస్తూ ఉంటారు, కాంట్రాక్ట్ లేబర్ ఉంటారు, ఇలాంటి వారికి అందరికీ కూడా కాస్త బాగుంటుంది అని చెప్పవచ్చండి. ఎప్పుడైతే ఈ యొక్క శని గురుగ్రహాల యొక్క దృష్టి 6వ స్థానం మీద ఉందో, 6 అంటే కర్మ కాబట్టి ఏంటంటే గురుడు అంటే ధనం, శని అంటే కర్మ. సో కర్మ ద్వారా, వృత్తి ద్వారా ధనం లభించడం, వృత్తి లేని వారికి కూడా వృత్తి దొరుకుతుంది అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే శని 2వను చూస్తున్నారు, 6ను చూస్తున్నారు, 10ని వచ్చి ఈ యొక్క గురుడు చూస్తున్నాడు. సో 2, 6, 10 సంబంధం వచ్చింది కాబట్టి వృత్తి లేని వారికి కూడా రావటం జరుగుతుంది అని చెప్పడం దాని కాన్సెప్ట్ అండి. మరి పాజిటివ్లో నెగిటివ్ ఏమైనా ఉందంటే 12వ స్థానంలో శని ఉండి 6వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి అయినా హెల్త్ చెకప్స్ జరగటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చెకప్ చేయించుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉందండి. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పడానికి లేదు, మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. సో మీకు లగ్నాధిపతి బలం బాగుంటే, దశలు అంత దశలు కనుక బలంగా ఉంటే ఇంత చికాకు ఉండే అవకాశం అయితే లేదు. మరి 9వ స్థానాన్ని కూడా శని మరియు రాహు చూస్తున్నారు. రాహు నవంబర్ నుండి మీనంలో ఉండి 1 సంవత్సరం పాటుగా ఉంటారు కదా, రాహు 9వ దృష్టి చేత మీ యొక్క 9వ స్థానాన్ని చూస్తున్నారు. శనికి 10వ దృష్టి ఉంటుంది కాబట్టి శని కూడా 9వ స్థానం, అంటే 9వ స్థానం మీద శని రాహుల దృష్టి ఉంది. 9వ స్థానం అంటే విదేశీ యానం, శని అంటే కర్మ, రాహు అంటే ఫారిన్ ఆల్సో. కాబట్టి విదేశాలకు వెళ్ళే వారికి మార్గం సుగమం అవ్వటం, అనుకునే అవకాశాలు రావటం కూడా జరుగుతుంది. సో మీరు ఏదో యుఎస్ కంట్రీస్ అనుకుంటే అట్లీస్ట్ ఇంకో వేరే కంట్రీస్ కావచ్చు, అంటే కంఫర్టబుల్ పొజిషన్ కంటే కూడా కొంత అటు ఇటుగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే రాహు దృష్టి బలహీనం కదా, 9 అంటే ఫారినే. సో వెళ్ళటం అయితే జరుగుతుంది, ఇష్టంగానో అయిష్టంగానో వెళ్లాల్సి రావటం జరుగుతుంది. మరి కొంతమందికి ఏంటంటే పేరెంట్స్, తండ్రి గారి యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే శని యొక్క దృష్టి సప్తమ దృష్టి అయితే 6వ స్థానం సింహరాశిని చూస్తూ ఉన్నాడు. శని కొడుకు అయితే రవి తండ్రి అండి, అదొక రీజన్. దాంతోపాటుగా 9 అంటే కనుక ఫాదర్ కూడాను. సో కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఏదేమైనా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చండి. మరి వ్యాపారంలో ఎలా ఉంటుందనంటే, ఇక్కడ వ్యాపారానికి అధిపతి బుధుడు, వ్యాపార స్థానంలో రాహుకేతులు, అంటే మీ యొక్క జన్మరాశిలో మీనంలో రాహు వచ్చారు 30 అక్టోబర్ 2023 నుండి 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు. కేతు వచ్చి వ్యాపార స్థానం అయినటువంటి 7వ స్థానం అయినటువంటి కన్యరాశిలో ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మీరు కొత్త వ్యాపారం మొదలెట్టడానికో, లేదు అంటే కనుక కొత్త వ్యాపార భాగస్వామిని ఎంచుకోవడానికో దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అని చెప్పవచ్చండి.
సో అదేవిధంగా శని 12లో ఉండి గురుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి పాత ఏమైనా కోర్టు కేసులో చికాకులు ఉంటే కూడాను అవన్నీ కూడా స్పీడప్ అవుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే అంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పడానికి లేదు. సో గతంలో కంటే కూడా కాస్త పరిస్థితులు అనుకూలంగా ఉంటే కాస్త వేగవంతం అవుతాయి అని చెప్పవచ్చండి. రెబ్యూస్ విషయంలో ఏంటంటే శనిగ్రహ బీజ మంత్రం చదువుకోవటం ప్రతిరోజు, అదేవిధంగా 12th హౌస్. 12th అంటే సహజంగా ఏంటంటే ఆ మేషం మీన్ ఫస్ట్ ప్లేస్ తల హెడ్ అయితే, వృషభం రెండో అయితే, మిథునం కర్కాటకం సింహం కన్యా ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే పాదాలు ఫీట్ వస్తుంది. సో అక్కడ శని ఉన్నారు కాబట్టి సేవ, ఆధ్యాత్మికం సర్వీస్ చేయటం. సో మీకు ఉన్నంతలో ఏదైనా మీకు ఏదైనా ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు 1 or 2%, లేకుంటే 2-3% ఇలా సర్వింగ్కి కోసం కొంచెం స్పిరిచువల్ మీద ఖర్చు పెట్టడం, లేదు అంటే కనుక ధనానికి ఇబ్బందిగా ఉందంటే సర్వీస్ చేయండి. డబ్బులు లేకుండా కూడా మీరు గుళ్ళు అవి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సర్వీస్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే నల్ల చీమలకి కూడా చక్కెర అంటే షుగర్ కానీ లేదంటే కనుక బియ్యపిండి లాంటివి వేయటం. అదేవిధంగా మీకు రాహుకేతులు ఉన్నారు, శని కూడా వ్యయంలో ఉంటే రాహు నక్షత్రం మీద 25 నవంబర్ నుంచి 5 ఏప్రిల్ దాకా ఉంటారండి. కాబట్టి ఏంటంటే మీకు జన్మంలో రాహు వచ్చారు, సత్వంలో కేతు ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ కూడా ఈ సమయంలో 20 నవంబర్ తర్వాత నుండి 5 ఏప్రిల్ లోపల కనుక శ్రీకాళహస్తి కావచ్చు, కాకాని, లేకపోతే నాసిక్ త్రయంబకేశ్వరి ఇలాంటి క్షేత్రాల్లో కనుక రాహుకేతు పూజ చేయించుకోగలిగితే కూడా బాగుంటుంది, ఫలితాలు వేగంగా ఉంటాయని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.